హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద యూనికర్స్. ఈరోజైతే మాకు చాలా అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ జరిగాయి. అండ్ అలానే ఇది ఒక షార్ట్ వ్లాగ్ అన్నమాట. ఈ షార్ట్ వ్లాగ్లో నేను ఆ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ అన్నీ ఏంటో మీకు చూపించబోతున్నాను. అవన్నీ మీరు మిస్ అవ్వకూడదంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అండ్ అలానే దీని తర్వాత అత్తయ్య పాడిన పాటను కూడా యాడ్ చేస్తున్నాను. సో మీరైతే ఆ పాటను చూడండి, దాని తర్వాత నేను కంటిన్యూ చేస్తాను వ్లాగ్ని. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నమస్తే అండి, మా ఛానల్కి స్వాగతం. ఒక పాట పాడుతున్నానండి. చల్లనిలోగిలిలో ఈ బంగారు కోవెలలో ఆనందం నిండాలి, అనురాగం పండాలి, అనురాగం పండాలి. ఈ చల్లని లోగిలిలో ఈ బంగారు కోవెలలో ఆనందం నిండాలి, అనురాగం పండాలి, అనురాగం పండాలి. ఈ చల్లని లోగిలిలో పిల్లల పాపల అల్లరితో ఇల్లంతా విలసిల్లాలి, పిల్లల పాపల పసుపు కుంకుమ కొల్లలుగా, పసుపు కుంకుమ కొల్లలుగా ఈ పచ్చని ముంగిట కురవాలి, ఈ పచ్చని ముంగిట కురవాలి. ఈ పాట మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఈరోజైతే ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్గా చాలా పెద్ద వర్షం పడిందన్నమాట. అంటే బాగా ఎండ వచ్చింది, అనుకోకుండా సడన్గా వర్షం స్టార్ట్ అయింది. అండ్ ఈ వర్షంలో పైనుంచి చెట్లు రోడ్డు చూడడానికి చాలా అందంగా అనిపించాయి. అందుకే చిన్న క్లిప్ని ఇక్కడ యాడ్ చేశాను. అండ్ ఇక్కడైతే నైట్ 8:40 అయింది. ఇప్పుడు డిన్నర్ చేయడం, డిన్నర్ కోసం అని చపాతీ చేయడం స్టార్ట్ చేశాను. అసలు డిన్నర్కి ఏంటి ఏమి అనే ప్లాన్స్ ఏం లేవు, ఇది కూడా అనుకోకుండా స్టార్ట్ చేశాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే నేను మార్నింగే డిసైడ్ చేసుకుంటాను అనమాట ఈరోజు వ్లాగ్ చేయాలా వద్దా అనేది. అస్సలు అన్ఎక్స్పెక్టెడ్గా ఈ వ్లాగ్ని నైట్ టైం స్టార్ట్ చేశాను. అండ్ అలానే మామూలుగా చపాతీని కొంతమంది రుద్ది పక్కన పెట్టుకున్న తర్వాత కాలుస్తుంటారు కదా, నేనైతే అలా చేయను అనమాట. రెండు ఒకేసారి చేస్తాను, ఒక పక్క చపాతీ రుద్దుకుంటూ ఇంకో పక్క కాల్చేస్తాను. ఎందుకో ఒకే పని పైన ఎక్కువ టైం స్పెండ్ చేయడం నాకు అంత నచ్చదు. సో అందుకోసమే కొంచెం ఫాస్ట్గా కంప్లీట్ చేయాలని, కొంచెం కష్టమైనా ఇలా రెండింటిని ఒకేసారి చేసేస్తాను. అండ్ ఇక్కడ కూడా అదే జరుగుతుంది. అంతే, మా డిన్నర్ అయితే ఈరోజు చపాతి. అండ్ చపాతీకి పొటాటో కర్రీ ఆల్రెడీ అయితే చేసేసారు. అండ్ ఈ రోజెస్ని నేను మీకు చాలాసార్లు చూపించాను కదా ఈ వీక్లో, ఇవి ఆల్మోస్ట్ ఒక 8 డేస్ నుంచి ఇలానే చెట్లు ఉన్నాయి. అండ్ చూడడానికి చాలా బాగున్నాయి ఇంకా. అండ్ ఫైనల్గా వీటిని అయితే కోసేస్తున్నాను. అండ్ ఎందుకో చెప్పండి, వీటిని నేను ఇప్పుడు అత్తయ్యకి ఇచ్చి పంపించబోతున్నాను అనమాట. అత్తయ్య ఎక్కడికి వెళ్తున్నారు అనుకుంటున్నారా? ఈరోజు అనుకోకుండా అత్తయ్య ఊరికి బయలుదేరాల్సి వచ్చింది. ఇది కూడా ఒక అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ అనమాట ఈరోజు మాకు జరిగిన వాటిలో. అండ్ ఇక్కడ టైగర్ చూడండి, హట్ అయింది. ఎవరైనా ఊరికి వెళ్తే టైగర్ ఇలా హట్ అయ్యి కొంచెంసేపు సైలెంట్ అయిపోతుంది అనమాట. అండ్ ఇక్కడైతే టైం ఆల్రెడీ 9:10 అయింది. ఈ టైంకి మేము బయలుదేరాం. అత్తయ్య బస్సు వచ్చేసి 9:40. అండ్ ఎప్పుడు కార్ స్టార్ట్ చేసినా బాబు పక్క సీట్లో కొంతసేపు కూర్చుంటాడు, చాలా ముద్దుగా అనిపిస్తుంది నాకు. అందుకోసం అప్పుడప్పుడు ఇలా షూట్ చేస్తాను అనమాట.
ఇక్కడైతే మేము స్టార్ట్ అయ్యాం రోడ్ చూడండి ఈ రోజు చాలా క్లీన్ గా అనిపించా ఎందుకంటే చాలా పెద్ద వర్షం పడింది కదా అందుకోసం రోడ్స్ చాలా క్లీన్ గా ఉన్నాయి ఈ రోజు అన్నట్లు అనిపించింది నాకైతే దీని తర్వాత మేము పెట్రోల్ స్టేషన్ కి వెళ్ళాం అండ్ ఇక్కడ బాబా అయితే హ్యాపీగా కూర్చొని నానమ్మ దగ్గర ఎంజాయ్ చేస్తున్నాడు అండ్ అలానే ఇక్కడ కార్ లో పాట పెట్టుంటే ఆ పాటకి అతే బాబా దగ్గర డాన్స్ చేయిస్తున్నారు అన్నమాట అది నేను ఇంకొంచెం సేపు షూట్ చేశాను అండ్ పాటను యాడ్ చేయలేదు కాపీరైట్ వస్తుందని బాబు బయటికి వెళ్ళినప్పుడు చాలా సేపు ఇలా కమ్ముగా ఉంటాడు అన్నమాట ఎక్కువ విసికించడు చాలా కొంచెంసేపు కామ్ కూర్చొని ఉంటాడు ఎక్కువ విసికించడు అన్నమాట ఫస్ట్ నుంచి కూడా చిన్నప్పటి నుంచి కూడా ఎక్కువ ఎప్పుడూ విసికించలేదు అండ్ ఇక్కడ ఊరికే మమ్మల్ని కొంచెంసేపు షూట్ చేశాను ఇందులో చెప్పడానికి ఏం లేదు జస్ట్ ఊరికే కొంచెం సేపు షూట్ చేశాను అంతే ఫేసెస్ కొంచెం టైట్ గా ఉంటే కొంచెం ఇగ్నోర్ చేసేయండి ఊరికే అలా షూట్ చేసి ఇలా యాడ్ చేశాను అంతే అండ్ మేమైతే మాటలకి ఎంటర్ అయిపోయాం వర్షం పడింది కదా గ్లాస్ పైన కొంచెం కొంచెం వాటర్ ఉండడంతో లైట్స్ అని మనకి ఇలా కనిపిస్తున్నాయి చూడడానికి చాలా కొత్తగా అనిపించింది అండ్ కొంచెం డిస్టర్బెన్స్ గా కూడా అనిపించవచ్చు కొందరికి బట్ కొంచెం కలర్ఫుల్ గా అనిపించింది కదా అందుకోసం ఇది యాడ్ చేశాను అండ్ అలానే ఎప్పుడు భారతలోకి వచ్చినా ఈ రోడ్స్ చూస్తే జాబ్ కోసం మేము పడిన కష్టాలు గుర్తొస్తాయి బస్సులు వెనకాల పరిగెత్తడం టైంకి ఫుడ్ లేకపోవడం ఇలాంటివన్నీ ఎంత స్ట్రగుల్ అయ్యామో ఆ స్ట్రగుల్స్ అన్నీ నాకు ఈ మార్తలి రోడ్స్ చూస్తే గుర్తొస్తూ ఉంటాయన్నమాట అండ్ పోను వచ్చే వీలాగ్స్లో నేను మీతో నా ఎక్స్పీరియన్స్ మొత్తాన్ని షేర్ చేస్తాను సూన్ కమింగ్ వీడియోస్లో అసలు ఫ్రెషర్స్కి జాబ్ రావడం కోసం ఎంత కష్టాలు ఉంటుందంటే చాలా కష్టమే ఉంటుంది అవన్నీ నాకు తెలుసు ఎందుకంటే ఫేస్ చేశాను కాబట్టి అండ్ అలానే ఈరోజు ఫుల్ మూన్ డే కదా చూడండి చందమామ ఇక్కడైతే బాగా కనిపిస్తున్నాడు ఫోన్లో క్యాప్చర్ చేయడానికి అయితే ఒక లైట్లా కనిపించాడు అంటే సరిగా షూట్ అవ్వలేదన్నమాట క్యాప్చర్ అవ్వలేదు ఆ పిక్చర్ అండ్ ఇక్కడైతే అతనికి బస్సు వచ్చేసింది మామూలుగా ఇక్కడ లాక్డౌన్ టైంలో బస్సెస్కి మాత్రమే ఒక లేన్ కట్టారు అండ్ ఓన్లీ కేఎంబిటి బస్సెస్ మాత్రమే ఆ బస్ లేన్లో ఆగుతాయి మిగతా ఈ ట్రావెల్స్ అన్ని దగ్గరికి మనం వెళ్ళాలంటే మెయిన్ రోడ్కి వెళ్ళాలి సో అందుకే కొంచెం బస్ లేన్ సైడ్ వచ్చి మెయిన్ రోడ్ సైడ్ వెళ్తున్నాం అసలు అత్తయ్య ఇప్పుడు వెళ్ళాలనే ప్లాన్లో రాలేదన్నమాట కొద్ది రోజులు ఇక్కడే ఉండాలని వచ్చారు కానీ అనుకోకుండా కొన్ని ముఖ్యమైన పనులు పెండింగ్ ఉండిపోవడం వల్ల బయలుదేరారు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట సడన్ గా ఇది జరిగిపోయింది అండ్ అత్తయ్య ఎక్కాల్సిన బస్ అయితే ఇంకొంచెం ముందు ఉంది మేము అక్కడికే వెళ్తున్నాం అండ్ మనం మార్తలికి కానీ ఈ టైంలో వస్తే చాలా ట్రావెల్ బస్సెస్ కనిపిస్తాయండి చాలా అంటే చాలా ఈ రోడ్ మొత్తం ట్రావెల్ బస్సెస్లోనే బిజీగా ఉంటుంది మార్తలి రోడ్ అలానే కళామందిర్ రోడ్ ఇదంతా అండ్ దీని తర్వాత అయితే మేము రోల్ తినాలని అనుకున్నాం ఎందుకంటే ఇది మార్తలిలో ఒక ఫేమస్ రోల్ షాప్ అనమాట మేము ఎప్పటి నుంచో ఇక్కడే తింటున్నాం ఎప్పుడు మార్తలికి వచ్చినా మిస్ అవ్వకుండా ఏ రోల్ అయితే తింటాం కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా అనిపిస్తాయి అసలు వాళ్ళు ఎలా చేస్తారు అనేది కూడా నేను మీకు ఒక వీడియో యాడ్ చేశాను అండ్ ఇక్కడ వీలు చేసే దాన్ని చూసి నేను చాలాసార్లు ఇంట్రో ట్రై చేశాను కానీ ఫ్లాప్ అయింది అసలు వీళ్ళు చేసిన టేస్ట్కి మనం చేసుకునే టేస్ట్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఇక్కడ వెజ్ నాన్ వెజ్ అన్నీ ఉంటాయి అండ్ ఈరోజు సాటర్డే అవ్వడం వల్ల మేము ఓన్లీ వెజ్ తీసుకోవాల్సి వచ్చింది మామూలుగా నాన్ వెజ్ అయితే ఇంకా చాలా బాగుంటుంది మనకు ఏ కాంబినేషన్లో కావాలన్నా ఇస్తారు ఎగ్ విత్ చికెన్ ఎగ్ విత్ మటన్ ఎగ్ అండ్ చికెన్ ఇలా రకరకాలుగా మనకి ఏ కాంబినేషన్ కావాలన్నా తీసుకోవచ్చు అండ్ ఇది కొన్ని ఇయర్స్ బ్యాక్ చాలా చిన్న షాప్ కానీ ఇప్పుడు కొంచెం పెద్ద చేసి రెనోవేషన్ చేశారు అండ్ ఈ రోజు అయితే రష్ చాలా తక్కువ ఉంది కానీ మేము ఎప్పుడు వచ్చినా చాలా పెద్ద క్యూవే ఉంటుంది ఆల్మోస్ట్ 15 to 20 minutes వెయిట్ చేసిన డేస్ కూడా ఉన్నాయి ఒక్క రోల్ కోసం టేస్ట్ మాత్రం సూపర్ టేస్టీగా ఉంటుంది మనం కూడా ఇంట్లో చపాతీను లేకపోతే పరోటాను తీసుకొచ్చి దీన్ని చూసి ట్రై చేస్తూ ఉంటాం కదా నేనైతే చాలాసార్లు ట్రై చేశానండి అస్సలు రాలేదు వచ్చింది కానీ టేస్ట్ అసలు కొంచెం కూడా వీళ్ళు చేసిన టేస్ట్కి సరిపోదు
అలానే వీళ్ళు ఇక్కడ వెజ్ స్టఫ్ పెడుతున్నారు ఇందులో పొటాటో క్యారెట్ బీన్స్ ఉన్నాయి అండ్ దీంతో పాటు వీళ్ళు కొన్ని ఆనియన్స్ యాడ్ చేస్తారు కొన్ని సాసెస్ యాడ్ చేస్తారు మనం కొంచెం స్పైస్ కావాలంటే కొంచెం మసాలాలు అలానే కొంచెం మిర్చి లాంటివి యాడ్ చేస్తారు అంటే వాళ్ళు యాడ్ చేసే ముందే మనల్ని అడుగుతారన్నమాట మనకు స్పైస్ కావాలా వద్దని దాని బట్టి వాళ్ళు ఓ వేసే సాస్ లాంటివి వాళ్ళు యాడ్ చేస్తూ ఉంటారు అండ్ ఇక్కడైతే ఇది మిర్చి స్పైస్ కావాలన్నామని వాళ్ళు మిర్చి యాడ్ చేశారు అండ్ ఇలా దాన్ని ఒక మంచిగా పేపర్ లో వ్రాప్ చేసి దాంతో పాటు ఒక టిష్యూ ఇస్తారు మనకు సో అంతే చూడడానికైతే చాలా యమ్మీగా ఉంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది నేనైతే అక్కడే తిన్నాను అండ్ ఈ లోపల బుజ్జి బాబా అయితే వెహికల్స్ ని చూస్తూ హ్యాపీ ఫీల్ అవుతున్నారన్నమాట అంటే కొత్తగా లైట్స్ కనిపిస్తున్నాయి అందుకోసం వాటిని కొత్తగా చూస్తూ ఒక మంచి ఆనందంలో ఉన్నాడు అమ్మ అమ్మ పాట పాడనా పాడు అమ్మ అమ్మ పాట పాడు అండ్ ఇక్కడ టైం అయితే 10:45 అయింది మేము ఏ టైం కి వాకింగ్ కి వచ్చాం ఇక్కడ టైగర్ కి కొందరు ఫ్రెండ్స్ ఉన్నారు ఆ ఫ్రెండ్స్ ని పరిచయం చేస్తాను చూడండి ఈ రోజు మేము వాకింగ్ కి వచ్చినప్పుడు ఆ ఫ్రెండ్స్ కూడా వస్తారు టైగర్ ని మీట్ అవ్వడానికి వీళ్ళే టైగర్ ఫ్రెండ్స్ కొంచెం సేపు ఆడతారు రోజు టైగర్ వాకింగ్ కి వచ్చినప్పుడు ఇదే ఇవే అన్నమాట అవి ఆడుకోవడం అవి చిన్నప్పటి నుంచి టైగర్ ని చూస్తున్నాయి అలాగే టైగర్ కూడా వాటిని చిన్నప్పటి నుంచి చూస్తుంది కాబట్టి వాటికి కొంచెం ఇలా ఫ్రెండ్షిప్ కుదిరింది అంటే ఎక్కువ ఆడుకో కానీ ఇలా వచ్చినప్పుడు వాటిని పలకరించుకుంటూ ఉంటాయి అండ్ బాబా అయితే చూడండి అవేంటో కొత్తగా మాట్లాడుకుంటున్నాయి అన్నట్లుగా వింతగా చూస్తున్నాడు అండ్ ఈ టైంలో వాకింగ్కి వెళ్తే వెహికల్స్ అస్సలు ఉండవు అలానే ఎక్కువ క్రౌడ్ కూడా ఉండదు కదా అండ్ ఇప్పుడున్న సిచ్యువేషన్కి క్రౌడ్ లేకపోవడం మంచిది కదా అందుకోసమే మేము ఈ టైంలో వాకింగ్కి వస్తుంటాం మేమే కాదు ఆల్మోస్ట్ చాలా ఫ్యామిలీస్ వస్తాయి ఈరోజు కొంచెం లేట్ అయింది నార్మల్గా అయితే 9:30-10 ఆ టైంలో వచ్చేస్తాం బట్ ఈరోజు కొంచెం లేట్ అయింది అనమాట 10:30-10:45 వరకు అయిపోయింది ఇక్కడే అంతే ఇంకా మా నైట్ వాకింగ్ అయితే అయిపోయింది అండ్ ఇక్కడ బుజ్జిబాబు చూడండి లాలీపాప్ని ఎలా తింటున్నాడు అండ్ టైగర్ అయితే చాలా అలసిపోయింది అండ్ అంతే అండి ఈరోజు వ్లాగ్ అయితే ఇదే ఈరోజు నైట్ నుంచి జరిగిన వరకు మాత్రమే మీతో షేర్ చేశాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి అండ్ మీరు కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్